హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ సిసి కెమెరాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను టిక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఐపీ కెమెరాలు ఇన్స్టాలైజేషన్ చేయడం ఏ విధంగా నేర్పిస్తా. మనకు కావాల్సిన ఐటమ్స్ ఐపీ కెమెరాస్ అండి. మనం వచ్చేసి ఇప్పుడు సిపి ప్లస్ కెమెరా తీసుకున్నాము, ఇది నెట్వర్క్ కెమెరా, దీన్ని ఐపీ కెమెరా అంటారు. ఇది 2 MP అండి. ఇది అదేవిధంగా మనకి ఎన్ని కెమెరాస్ కావాలో అన్ని కెమెరాస్ తీసుకోవాలి. ఒక పవర్ సప్లై ఉండాలండి, 8 ఛానల్. మనం 8 కెమెరాస్ ఫిట్ చేస్తున్నాం కాబట్టి 8 ఛానల్ పవర్ సప్లై ఉండాలి. అదేవిధంగా 8 పోర్ట్ స్విచ్ ఉండాలండి, 2 ఉండాలి 8 పోర్ట్ స్విచ్లు. ఒకటి సిపి ప్లస్ ఎన్విఆర్ ఉండాలండి, నెట్వర్క్ వీడియో రికార్డింగ్ ఎన్విఆర్ అంటే. ఇది వచ్చేసి 8 ఛానల్ ఎన్విఆర్. RJ46 కనెక్టర్స్ అండి ఇవి, ఎందుకంటే ఐపీ కెమెరాస్ కాబట్టి మనము జాక్స్ కొట్టడం జరుగుతుంది. అదే CAT4 pair, ఇది CAT4 pair కేబుల్ అండి. ఇది CAT5E కేబుల్. ఇది డీసీ పిన్స్ అవసరం ఉంటాయి. ఈ క్రింపింగ్ టూల్ సహాయంతో మనము RJ45 కేబుల్స్ పిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు చూపిస్తాను ప్రతిదీ ఏ విధంగా చేయాలో. ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఐపీ కెమెరాలు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి లెంత్ కూడా తక్కువనే ఉందండి, 20 మినిట్స్ ఉంది. మొత్తం చూస్తే మీకు ఐపీ కెమెరాల నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. ఐపీ కెమెరాలకు జాక్ ఏ విధంగా క్రిమ్ప్ చేసుకోవాలి, నెట్వర్క్ ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మన సైట్ అండి. ఇందులోనే మనం 8 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. రైస్ మిల్ ఈ సైట్ వచ్చేసి కేబుల్ త్రో ఏ విధంగా లాగాలి, జాక్స్ ఏ విధంగా క్రింపింగ్ చేసుకోవాలి, కెమెరాలు ఏ విధంగా బిగించుకోవాలి. బిగించుకోవడం అంటే ఏం లేదు, హోల్సేల్స్ రంధ్రాలు వేసుకొని బిగించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం జాక్ క్రింప్ చేస్తున్నాము, ఏ విధంగా జాక్ క్రింప్ చేయాలో మీకు చూపిస్తాను అండి. స్లీవ్లు తీసిన తర్వాత ఆ కట్టర్ సహాయంతో అనేది అదంతా మొత్తం కట్ చేసుకోవాలండి, నీట్గా. నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది RJ46 కేబుల్ క్రింప్ చేసుకోవడానికి ఆరెంజ్ గ్రీన్ కావాలి మనకు. దీనికి యూనివర్సల్ కోడ్ ఉంటుందండి మనకు. ఫస్ట్ వచ్చేసి వైట్ ఆరెంజ్ లైట్ గ్రీన్, 2 RJ46 కేబుల్లో 2 గ్యాప్ ఇచ్చి లాస్ట్కు గ్రీన్ క్రింప్ చేసుకోవాలని. అది ఏ విధంగా క్రింప్ చేసుకోవాలో మీకు చూపిస్తా ఇప్పుడు. ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింపింగ్ టూల్ సహాయంతో కరెక్ట్గా లెవెల్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వైట్ ఆరెంజ్ లైట్ గ్రీన్, కొద్దిగా స్పేస్ ఇచ్చి గ్రీన్ ఇచ్చుకోవాలి. స్పేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ RJ46 కేబుల్లో 2 మధ్యలో వదిలేసి లాస్ట్కు గ్రీన్ పెట్టాలండి. లాస్ట్ అంటే మరీ లాస్ట్కి కాదు, వైట్ ఆరెంజ్ లైట్ గ్రీన్ 2 గ్యాప్ ఇచ్చి గ్రీన్ RJ46 కేబుల్ అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత క్రింపింగ్ టూల్ సహాయంతో ఇట్లా క్రింప్ చేసుకోవాలని. క్రింప్ చేసుకొని బలంగా ప్రెస్ చేయాలి క్రింప్ అయినాక. ఇది కెమెరా సైడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రౌన్ ఉంది, బ్లూ ఉంది. బ్రౌన్ వచ్చేసి డీసీ పిన్కు ప్లస్ అండి, బ్లూ వచ్చేసి డీసీ పిన్కు మైనస్. దీనికి పవర్ పిన్ కొట్టాలి. అదే ఎస్డి కెమెరాలకు అయితే BNC చేసుకోవాలి. అది 3+1 కేబుల్. బ్లూ కేబుల్ ఇంతకుముందు చెప్పాను కానీ బ్లూ కేబుల్ వచ్చేసి పవర్ పిన్ మైనస్, బ్లాక్ కలర్ ఉండదు అండి డీసీ పిన్లో. అది బ్రౌన్ వచ్చేసి ప్లస్. డీసీ పిన్ అండి, మళ్ళీ చెప్తున్నా, బ్రౌన్ వచ్చేసి ప్లస్, బ్లూ వచ్చేసి మైనస్. అంటే ప్లస్ మైనస్ మన ఇష్టం అండి కలర్ కోడు. రెడ్ కలర్ ఉన్నది ప్లస్, బ్లాక్ కలర్ ఉన్నది మైనస్. బ్రౌన్ మనం ప్లస్కి ఇవ్వచ్చు, మైనస్ ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ అయితే ఏ విధంగా ఇస్తామో ఎన్విఆర్ దగ్గరికి సెటప్ వెళ్ళిన తర్వాత సేమ్ అదే విధంగా ఇవ్వాలి. అందుకే బ్రౌన్ అయితే ప్లస్ అయిపోతుంది, బ్లూ అయితే మైనస్ అవుతుంది అండి.
అవన్నీ పిన్ చేసుకున్న తర్వాత నీట్గా టేప్ వేసుకోవాలండి మనము. ఈ ఒక సైడు జాకు ఇంకో సైడు పవర్ పెన్ కొట్టినప్పుడు ఇది కెమెరా దగ్గర యూజ్ అవుతుంది. అదే లాస్ట్ కెన్వియర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఓన్లీ జాక్ క్రిప్ చేసుకోవాలి. ఈ డీసీ పిన్ బదులు మనం ఎన్వియర్ దగ్గర వచ్చేసి డీసీ పిన్ ఉండదు కాబట్టి పవర్ సప్లైలో కలెక్షన్ ఇచ్చుకుంటాం మనము. ఇది కెమెరా దగ్గర జాకు పవర్ పెన్ కేబుల్ ఎండ్ అయిన తర్వాత ఎన్వియర్ దగ్గర ఓన్లీ జాక్ క్రింప్ చేసుకొని డీలింగ్ పోర్ట్లో డీలింగ్ స్విచ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. డీసీ పిన్ బదులు పవర్ సప్లైలో కలెక్షన్ ఇచ్చుకుంటాం. ఈ డీసీ పిన్ అండి, ఈ విధంగా క్రింప్ చేసుకోవాలి మనము. మనకైతే ఎక్కడైతే పొజిషన్స్ కెమెరాస్ ఉంటాయో అక్కడ వరకు మనం ప్రతి కేబుల్ ఆగాల్సిందే. వీలైతే మధ్యలో బాక్స్ పాయింట్ పెట్టుకోవాలి. బాక్స్ పాయింట్ పెట్టుకోవడం కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తా. ఇది వచ్చేసి ఎన్ని కేబుల్స్ లాగుతున్నామో అన్ని కేబుల్స్ ఎన్వియర్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇవి మనం ఎన్ని కెమెరాలు ఫిక్స్ చేసుకున్నామో అన్ని కెమెరాల వరకు ఇది కేబుల్ వెళ్ళాల్సిందే. క్యాట్ ఫైవ్ ఐటీ కెమెరాలు అండి, మొత్తం 8 కెమెరాస్ ఇందులో. 8 అయితే 8, 6 అయితే 6 కెమెరాస్. ఎన్ని పడితే అన్ని కెమెరాస్ పెట్టేసుకోవచ్చు మనం. మళ్ళీ ఒకసారి మీకు జాక్ ఏ విధంగా క్రిప్ చేసుకోవాలి, డీసీ పిన్ ఏ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలి అని మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి. ఒకటికి రెండు సార్లు చూడండి అండి ఈ వీడియో. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ మెన్షన్ చేయండి మీరు. రెడ్ బ్రౌన్ అండి, ఇది చేసాము మళ్ళీ రిపీట్. బ్లూ కేబుల్ వచ్చేసి బ్లాక్. క్రిమ్ చేసిన తర్వాత డీసీ పిన్ ఇచ్చిన తర్వాత మన కెమెరాకు ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఈ కెమెరా అండి, కెమెరా దగ్గర క్యాట్ కేబుల్ ఉన్న పవర్ కేబుల్ కోసం ఫీమేల్ జాక్స్ ఉంటాయి కదా, వాటిలో ఇన్సర్ట్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి మొత్తం వైరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక హార్డ్ డిస్క్ ఎన్విఆర్లో ఏ విధంగా వేయాలి అవన్నీ మీకు చూపిస్తాను అండి. ఎన్విఆర్ అండి ఇది. ఇది ఎయిట్ ఛానల్ ఎన్విఆర్ అండి. ఇది వచ్చేసి ఎయిట్ ఛానల్ ఎన్విఆర్. మనకు యూఎస్బి హెచ్డిఎంఐ కేబుల్ ఆడియో ఇన్ను అవుట్ విజిఏ ఈథర్నెట్ కేబుల్ పవర్ కేబుల్ ఉందండి. ఫ్రంట్ వచ్చేసి యూఎస్బి కేబుల్ అందులోనే ప్రొవైడ్ చేస్తారండి. అడాప్టర్ విత్ మౌస్ సాటా కేబుల్ పవర్ పిన్ అండి. మౌస్ వచ్చేసి ఈథర్నెట్ కేబుల్ ఇవ్వడం జరిగిందండి 1.5 మీటర్స్. సాటా కేబుల్ పవర్ కేబుల్ అండి. అడాప్టర్ ఒకటి. హార్డ్ డిస్క్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. హార్డ్ డిస్క్ ఓపెన్ చేసిన తర్వాత డివైడర్ను పైన ప్యాన్లు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ సాటా కేబుల్ పవర్ కేబుల్ ఓపెన్ చేసి
టాటా కేబుల్ అండి, అది ఇది పవర్ కేబుల్ అండి. ఇవి వచ్చేసి హార్డ్ డిస్క్ ఎక్కిన బిగించిన తర్వాత కింద బేస్ స్క్రూస్ అండి, ఇవి ఎటు అటు ఇటు ఊగకుండా. పవర్ కేబుల్కి వచ్చేసి పిన్ టైప్ ఉంటుంది, దాన్ని లోనికి నెట్ వేసేయాలి. సేమ్ అనేసి సాట కేబుల్స్ అంతే సేమ్. అక్కడ పిన్ టైప్ ఉన్నది, ప్రెస్ చేసి ప్లగ్ ఇన్ చేయాలి దాన్ని. సేమ్ సాట కేబుల్స్ అండి, పిన్ టైప్ ఉంటుంది, పిన్ చేసి ప్రెస్ చేయడమే. ఎన్విఆర్ వచ్చేసి హార్డ్ డిస్క్ ఇన్స్టాలైజేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఎన్విఆర్ని ఆన్ చేసుకొని కేబుల్స్ అన్ని మీకు ఏ విధంగా ఇన్సర్ట్ చేశాను, పవర్ సప్లైలో ఏ విధంగా పెట్టాను, స్విచ్ టు స్విచ్ ఏ విధంగా కలెక్షన్ ఇచ్చాను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఈ వీడియోలో. కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి, స్కిప్ చేసి చూడకండి ప్రతిదీ. బ్లూ వచ్చేసి మైనస్, బ్రౌన్ వచ్చేసి ప్లస్, ఆ విధంగా మనం కలెక్షన్ ఇచ్చుకోవాలండి. పైన మెన్షన్ చేస్తుంటుంది ప్లస్ మైనస్ అండి. ఈ ఎయిట్ పోర్ట్ స్విచ్లు అండి రెండు ఇన్సర్ట్ చేసాము, ఒక దాంట్లో వచ్చేసి కెమెరాలు, ఇంకో దాంట్లో వచ్చేసి కెమెరా టు స్విచ్కు లింక్, స్విచ్ టు ఎన్విఆర్ లింకు, మళ్ళీ స్విచ్ టు ఇంటర్నెట్ లింకు కోసం అండి. ఇవన్నీ ఎయిట్ కెమెరాస్కు, ఎయిట్ స్విచ్, ఎయిట్ జాక్స్ అండి RJ45. ఈ బ్రౌన్ కలర్ కేబుల్ వచ్చేసి ఈ స్విచ్కు కలెక్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్విచ్కు మళ్ళీ సేమ్, ఇంకోటి వచ్చేసి ఈ స్విచ్ నుంచి ఎన్విఆర్కి ఇవ్వడం జరిగింది. అదే స్విచ్లో బ్లాక్ కలర్ కేబుల్ వచ్చేసి రూటర్కి ఇవ్వడం జరిగింది, కాఫీ రూటర్కు. అన్ని కలెక్షన్ ఇచ్చిన తర్వాత మనం వచ్చేసి ఎన్విఆర్ ఆన్ చేద్దామండి. ఇప్పుడు ఎన్విఆర్ ఆన్ చేసిన తర్వాత ఎన్విఆర్లో వచ్చేసి సెట్టింగ్స్, సింపుల్ సెట్టింగ్స్ అండి. ఎన్విఆర్లో ఎన్విఆర్ ఆన్ చేసిన తర్వాత ఇండియా కంట్రీ అడుగుతుందండి, లాంగ్వేజ్ అడుగుతుంది, వీడియో స్టాండర్డ్ అడుగుతుంది. అవన్నీ రెగ్యులర్గా ఏ ఎన్విఆర్లో అయినా డివిఆర్లో అయినా సేమ్ అవి అడుగుతుంది, మెన్షన్ చేయమంటుంది. ఇంగ్లీషు వీడియో స్టాండర్డ్ అంటే పాల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ టైం డేట్ అడుగుతుంది, తర్వాత టైం డేట్స్తో ఎంటర్ చేసుకొని నెక్స్ట్ స్కిప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అండి, మనం ఏ పాస్వర్డ్ పెట్టేసుకుంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ప్యాటర్న్ అయితే ప్యాటర్న్స్లో పెట్టేసుకోవచ్చు మనము. ఈ మెయిల్ అడుగుతుందండి రికవరీ కోసం మెయిల్. ఈ క్వశ్చన్స్తో మనకు అవసరం లేదు కావచ్చు, డిసేబుల్ చేసుకొని ఓకే చేసుకుంటే అయిపోతుందండి. వెల్కమ్ బోర్డ్ వచ్చేసింది, టిక్ తీసేసి నెక్స్ట్ కొట్టేసుకుంటే అయిపోతుందండి. ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ మనం సెట్ చేసుకున్నాం కాబట్టి అన్నీ నెక్స్ట్ కొట్టేసుకుంటే అయిపోతుందండి. హార్డ్ డిస్క్ చూపిస్తుంది, అదేవిధంగా అన్నీ చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అని టిక్ చేసుకుంటే అయిపోతుందండి మనము. ఇప్పుడు వచ్చేసి కెమెరాస్ యాడ్ చేయాలండి. మనం ఏం చేయాలంటే మెయిన్ ఓపెన్ చేసిన తర్వాత
ఆడి కెమెరాస్ ఓపెన్ చేసుకొని ఆడి ఐపి కెమెరా ఉంది కదండి అది ఓపెన్ చేసుకొని కింద వచ్చేసి సెర్చ్ డివైస్ అని ఉంటుందండి సెర్చ్ డివైస్ టిక్ చేసుకోవాలి టిక్ చేసుకున్న తర్వాత మనం ఎన్నైతే కెమెరాస్ పెట్టానో అవన్నీ చూపిస్తుంది మనకు వచ్చేసి మనం ఒకటే పెట్టాం ప్రజెంట్ మీకు చూపించడానికి ఒకదాని మీద టిక్ చేసుకొని ఇన్స్టాలైజ్ అని టిక్ చేసుకుంటే ఇన్స్టాల్ అయిపోతుంది కెమెరా మన ఐపీ చేంజ్ చేసుకోవాలి మనకి 1 సిరీస్లో ఉందా 0 సిరీస్లో ఉందా రూటర్ ఏ విధంగా ఉన్నదో మన కెమెరాస్ అదే విధంగా సెట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసుకోవాలండి మీకు చూపిస్తా ఐపీని వచ్చేసి 1 పెట్టేసుకుంటున్నా 192.168.1.101 స్టార్ట్ చేసుకున్నాను ఇది 1 ఉందా చూసుకోవాలి మామూలుగా 168.1 ఉంది కొన్నిటి 0 పెట్టుకోవచ్చు కొన్నిటి 1 పెట్టుకోవచ్చు మన ఇష్టం అది రూటర్ ఏ విధంగా ఉందో రూటర్ అదే విధంగా పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ ఎన్విఆర్ వస్తే అదే అయిపించుకోవాలి తర్వాత నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఓకే మళ్ళీ ఒకసారి మనం సెట్ చేసుకోవాలి ఐపీ చేంజ్ అయిందా కాలేదా అని ఓకే అండి ఐపీ చేంజ్ అయిపోయినాయి అన్నిటికీ 101 102 103 104 అన్నిటి మీద టిక్ చేసుకొని కింద యాడ్ ఉంది కదండి యాడ్ చేసుకుంటే కెమెరాస్ అన్నీ యాడ్ అయిపోతాయి కెమెరాస్ అన్నీ యాడ్ అయిపోతాయండి ఏం లేదండి మనం రూటర్ ఐపీ చూసుకోవాలి ఎన్విఆర్ ఐపీ చూసుకోవాలి కెమెరాల ఐపీ చూసుకోవాలి మూడు ఈ మూడు ఐపీలు ఒకే లెవెల్ ఉండాలి అంటే 192.168.1 ఈ 1 అనేది ఇంపార్టెంట్ ఆ 1 అనేది ఇంపార్టెంట్ అనేది 1 ఉండొచ్చు 0 ఉండొచ్చు 10 ఉండొచ్చు మన ఇష్టం అండి ఏదైనా 10 పెట్టేసుకున్నాం అనుకోండి సేమ్ రూటర్లో చూస్తే అదేవిధంగా 10 పెట్టుకోవాలి ఎన్విఆర్లో 10 పెట్టుకోవాలి కెమెరాలో 10 పెట్టుకోవాలి అంటే ఒకే సిరీస్ మీద ఉండాలి 192.168.10 పెట్టేసుకున్నారు 10 ఇది 101 102 103 104 అట్లా వరుసగా ఉండాలి మళ్ళీ సేమ్ ఐపులు కూడా ఉండకూడదు అట్లున్నా సుతా కెమెరాస్ రావు మళ్ళీ మీకు ప్రాబ్లం ఉంటుంది ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమి ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి మీకు ఓకే.